కరోనా నేపథ్యంలో గత 2 నెలలుగా ఆర్టీసీ బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ రోజు నుంచి బస్సులు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. ఈ సందర్భంగా అనంతపురం జిల్లా డిపో మేనేజర్ సురేష్ మాట్లాడుతూ రాయదుర్గం నుండి అనంతపురానికి 4 బస్సులు, ఉరవకొండకు 2 బస్సులు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. అలాగే సామాజిక దూరం పాటిస్తూ ప్రతి ఒక్కరూ మాస్కులు తప్పనిసరిగా వేసుకోవాలని, డిపోలో శానిటైజర్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. అలాగే ముగ్గురు కూర్చునే సీట్స్ లో ఇద్దరు మాత్రమే కూర్చోవాలని తెలిపారు. 60 సంవత్సరాల పైబడిన వారికి, 10 సంవత్సరాల లోపు పిల్లలకు అనుమతి లేదని తెలిపారు. ఈ సందర్భంగా డిపో కార్యదర్శి తెప్పస్వామి మాట్లాడుతూ ఆరోగ్యరీత్యా కోవిడ్ 19 కిట్స్ మరియు బీమా కూడా వర్తింపజేయాలని, థర్మల్ స్క్రీనింగ్ టెస్ట్స్ కూడా ఏర్పాటు చేయాలని ఇదైతే ప్రతి అరగంటకు బస్సుందండి. ఇప్పుడు ట్రయల్ రన్ బేస్ 4 బస్సులు పెట్టాం. 4 బస్సులు ఉదయం పూట ప్రతి గంటకు బస్సుందండి. మొత్తం 7 గంటల నుంచి 2:45 వరకు ప్రతి గంటకు బస్సు. అలాగే అటు నుంచి లాస్ట్ బస్సు అనంతపురం రావడానికి 4:45 లాస్ట్ బస్సు. అటు నుంచి కూడా ప్రతి గంటకు బస్సు పెట్టాం. అలాగే అనంతపురం నుంచి ఎర్లీ మార్నింగ్ ఇక్కడికి వెళ్ళే బస్సు లేట్ అవుతుంది కాబట్టి అటు నుంచి వచ్చే బస్సు కోసం అనంతపురం నుంచి ఒక బస్సు పెట్టారు. మార్నింగ్ 7 బయలుదేరుతుంది ఆ బస్సు. సార్, కరోనా వల్ల ఇప్పుడు ఎటువంటి జాగ్రత్తలు పాటిస్తున్నారు? కరోనా అంటే ఇప్పుడు ఎక్కే ప్యాసింజర్స్ని శానిటైజ్ ఇస్తున్నామండి. ప్రతి ప్యాసింజర్ శానిటైజ్ అది అప్లై చేసుకుని ఎక్కుతారు లోపలికి. దానికి సపరేట్గా శానిటైజ్ ప్రొవైడ్ చేసాము. అలాగే ఎక్కే వాళ్ళు ప్రతి ఒక్కరు మాస్క్ లేని అలౌ చేయట్లేదు. అలాగే 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళు 10 సంవత్సరాలు లోపు వాళ్ళని అలౌ చేయట్లేదు. ఇది కంపల్సరీగా ఏదైనా మెడికల్ పర్పస్, ఎమర్జెన్సీ పర్పస్ ఇవ్వడం తప్పిస్తే ఎవరిని అలౌ చేయట్లేదు. అలాగే బస్సులో సీట్లు 50 సీట్లు, 29 సీట్లే ఖాళీ పెట్టాం ప్యాసింజర్ ఎక్కడం కోసం. మిగతా సీట్లు రెడ్ మార్క్తో మార్క్ చేసి పెట్టాము. దానివల్ల అంటే ఆటోమేటిక్గా ఈ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ అవుతుంది. ఇప్పుడు ఎన్ని బస్సులు? 4 బస్సులు అనంతపురం, 4 ఎక్స్ప్రెస్ పెట్టామండి. తర్వాత మన ఉరవకొండకి 4 బస్సులు అండి. అంటే 2 ఉరవకొండి నుంచి వస్తాయి, 2 బస్సులు రాయదుర్గం నుంచి ఆపోజిట్లో వెళ్తాయి. ప్రతి బస్సు ఉదయం పూట 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ప్రతి గంటకు ఒక బస్సు ఉంది ఉరవకొండ కూడా. థర్మోస్క్రీనింగ్ ప్రస్తుతానికి అది రాలేదు. అంటే అది మెడికల్ నుంచి తీసుకోవాలండి. అది వాళ్ళకి అక్కడే ప్రాబ్లం ఉంది కాబట్టి ఇట్లా థర్మోస్క్రీనింగ్ చేయడం కష్టం. నా పేరు హెచ్టి స్వామి, ఏపీఎస్ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనియన్ డిపో కార్యదర్శి, రాయదుర్గం డిపో. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈరోజు బస్సు సర్వీసులు ప్రారంభించడం జరిగింది. కానీ మా సిబ్బందికి కోవిడ్-19 కిట్స్ను కూడా ఆరోగ్యరీత్యా ఏర్పాటు చేయాలని కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ప్రయాణికులు ఎక్కడి నుంచో, రకరకాల ప్రయాణికులు ఎక్కడి నుంచో వచ్చి రావడం జరుగుతుంది కాబట్టి, వాళ్ళు ఏ ప్రాంతాల నుంచి వస్తారో తెలియదు కాబట్టి, వాళ్ళకి రాయదుర్గం డిపోలో కూడా థర్మల్ స్క్రీనింగ్ టెస్ట్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని కూడా మేము అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాం. అదేవిధంగా ప్రయాణికుల సౌకర్యార్థం ఆర్టీసీ డిపో నందు వాళ్ళకి కావాల్సినటువంటి నీటి సౌకర్యం, అన్ని వసతులు కల్పించాలని కూడా మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఆర్టీసీ కార్మికులకు కూడా ఈ కోవిడ్-19 డ్యూటీ పోలీసు వారి సహకారంతో గత లాక్డౌన్ సమయంలో అంతా కూడా మేము విధులు నిర్వర్తించినాం. మాకు కూడా మిగతా ఉద్యోగుల మాదిరిగా ప్రమాద బీమా సౌకర్యం ఆర్టీసీ కార్మికులకు కూడా కల్పించాలని కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.